అన్న ఇది సీక్రెట్ అంటే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి లేకపోతే చెప్పకండి సీక్రెట్ అనేది ఎప్పుడు సీక్రెట్ సీక్రెట్ కాదు చెప్పాలనిపిస్తే చెప్పండి లేకపోతే ఏంటలేదు ఏళ్లతోనే చూపించినా పర్లేదు సో మీ రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు మీ రెమ్యునరేషన్ నేను జస్ట్ ఇప్పుడే మాట్లాడాను ఐ విల్ గెట్ ప్లెంటీ పాకెట్ ఆఫ్ మనీ బట్ వీ కాంట్ ఎక్స్పోజ్ ద నంబర్ ఎంతైనా కావచ్చండి నాకు సరిపోయినంత నాకు సంతోషంగా ఉన్నంత మనీ యాజ్ యుజువల్ గుడ్ అమౌంట్ గుడ్ పే అయినా ఉంటుంది బట్ ఏంటంటే ఎంత ఉండొచ్చు లైక్ అంటే నెక్స్ట్ టైం యంగ్స్టర్స్ అందరు కూడా లైక్ కొంచెం ఒక ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకోవడానికి ఏమన్నా సీ డెఫినెట్గా ఈ ప్రొఫెషన్ ఈజ్ వెరీ గుడ్ నేను ఈ ప్రొఫెషన్లో ఐ లీడ్ మై ఓన్ బిజినెస్ ఐ లీడ్ మై ఓన్ కార్ ఐ లీడ్ మై ఓన్ హౌస్ అంటే ప్లెంటీగా ఒక మనిషి బతకడానికి ఎంత కావాలో అంత నేను సంపాదిస్తున్నాను ప్రొఫెషన్ ఏదైనా కానీ ఆ ప్రొఫెషన్లో రీచ్ అయ్యే విధానాన్ని బట్టి ఆ మనిషి ఎదుగుదల ఉంటుంది సో నేను కొంతమందిని దీనిలోకి రమ్మని బలవంతంగా ఏం చెప్పట్లేదు రావద్దని చెప్పట్లేదు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అలా అని కేవలం నాయ్ బ్రాహ్మణ్సే ఈ బార్బర్స్ కమ్యూనిటీనే దీనిలో చేయాలని ఏమి లేదండి దెర్ ఈస్ మెనీ అదర్ కమ్యూనిటీస్ వర్కింగ్ అండర్ మై టీమ్ ఆల్సో సో దెర్ ఈస్ నో కమ్యూనిటీ థింగ్ ఇది బేసిక్గా నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను బార్బర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను బేసిక్గా హెయిర్ స్టైలింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ థీమ్ అండి ఇన్ ఫ్యూచర్ ఇది అనాదిగా భూమి పుట్టినప్పటి నుంచి వస్తున్న ప్రొఫెషన్ భూమి ఉన్నంతకాలం ఉండాల్సిందే సో ఎవ్రీవన్ కాన్ డూ దేర్ ఓన్ హెయిర్ స్టైల్ సో హెయిర్ స్టైలింగ్ అనేది ఉండాల్సిందే దీనిలోకి ఈ ప్రొఫెషన్ని ఎంత వాల్యుబుల్గా ముందుకు తీసుకెళ్తారు దీనిలో ఎంతమంది అట్రాక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకుంటారు అనేది ఇండివిజువల్గా వాళ్ళ డిపెండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ ఒకళ్ళు చెప్పటం వల్ల ఒకళ్ళు బలవంతంగా దాన్ని లాగటం వల్ల ఒకళ్ళు వద్దనటం వల్ల ఏది ఆగదు ఏది ముందుకెళ్ళదు కమింగ్ టు లైక్ వస్తే వకీల్ సాహెబ్లో త్రీ వేరియేషన్స్ మీ బెస్ట్ వేరియేషన్ ఏంటి ప్రతి ఒక్కటి నచ్చబట్టే చేశాం మూడు కూడా నచ్చబట్టే చేసాము మూడు కూడా ఇష్టపడబట్టే దాన్ని ఎఫర్ట్ పెడతాం దానిలో రెండు మీకు నచ్చినాయి ఇంకోటి ఏదో అంటున్నారు కానీ మాకైతే నాకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే అన్న ఎలా ఉన్నా మేము అలా చూస్తూ ఉండే ఉంటాం ఇది దిస్ ఇస్ మై ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ అన్నమాట ఎస్ అండ్ కమింగ్ టు అత్తారెడ్డి దారి ఇది కూడా చూసుకుంటే ఒక ఒక టైం నుంచి ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు తన ముందు హెయిర్ స్టైల్స్కి తర్వాత హెయిర్ స్టైల్స్కి అత్తారింటికి దాని దగ్గర నుంచి డిఫరెన్సెస్ చాలా ఉంటుంది సో దాన్ని అత్తారింటికి దారేది ముందు వేరండి దానికి ముందు మాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను అత్తారింటికి దారే దగ్గర నుంచి మేము పర్సనల్గా కేర్ తీసుకుంటూ వచ్చాం సో ఏ షాట్లో కూడా బ్యూటిఫుల్గా ఉండాలి దానికోసం పరోక్షంగా ఎప్పుడు మేము ఆయన వెనకాలే ఆయన షాడోలోగా ఆయన హెయిర్ చూసుకోవడానికి యాజ్ ఏ హెయిర్ స్టైలిస్ట్గా నేను ఇప్పుడు ఉంటాను